ఎలా ఉండేదంటే ఎన్నికలు వచ్చిన 3 నెలలు దెబ్బలాడే వాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం, మళ్ళీ 4 సంవత్సరాలు 9 నెలలు కలిసికట్టుగా ముందరికి వెళ్ళేవాళ్ళం. అసెంబ్లీలో కూడా హోరాహోరీ డిబేట్ అయిన తర్వాత బయటకు వచ్చి ఇద్దరు కూర్చుని, అంటే ఇరు పార్టీ నాయకులు కూర్చుని టీ తాగుతూ ఇష్యూ పైన డిస్కషన్ జరిగేదంట. నాకు తెలియదు, పెద్దలు చెప్తే నేను వింటున్నా, ఎందుకంటే ఆ సభలో నేను ఎప్పుడు లేను, అలాంటి సభలో నేను ఎప్పుడు లేను. ఈరోజు ఎలాంటి వాళ్ళండి మంత్రులు అయింది, ఎలాంటి వాళ్ళు టికెట్లు వస్తున్నాయి? ఎవరైతే బాగా బూతులు మారుతారో, ఎవరైతే బాగా తిడతారో, ఎవరైతే ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారో వాళ్ళకే పదవులు వస్తున్నాయి. తను వాళ్ళకే మంత్రి పదవులు, వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు, వాళ్ళకి ఎంపీ పదవులు. సో రాష్ట్రం గురించి ఎవరు ఆలోచించట్లేదు. సమాజంలో ఏ మార్పు మనందరం ఆశిస్తున్నామో అది మనతో మొదలవుతుందండి, మన ఇంట్లో మొదలవుతుంది. మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. కలిసికట్టుగా మనందరం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన రాష్ట్రానికి సంక్షేమ వనరులు అందించాలి. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు కదా, ఎప్పుడో జరిగిన ఒక మర్డర్కి, బాబు గారికి ఎలాంటి సంబంధం లేని ఒక మర్డర్కి తీసుకొచ్చి ఇప్పుడు బాబు గారిని ఇరికిస్తున్నారు. అంటే ఇరికించలేరు, ఆయన తప్పు చేయలేదు కనుక. బట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు తీసుకొస్తున్నారు, దశాబ్దాలు అయింది, అది అయిపోయింది, ఇట్స్ అ క్లోజ్ చాప్టర్. మళ్ళీ తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొచ్చారండి? వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి వైకాపా కండువా కప్పుకున్నారు. మొన్నటి వరకు అనేక సంఘాల పేరుతో ఆ ముసుగులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి వైకాపాలో చేయరు. ఇది ప్రజలు గమనించాలి, ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం చాలా చాలా ఉంది.